హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో గర్భం దాల్చిన 10 చిన్నారులు ఆడది పెళ్ళయ్యాక అమ్మతనం కోసం మాతృత్వపు ఆనందాన్ని చవిచూడడం కోసం ఎంతగానో తప్పిస్తుంది. గర్భం దాల్చడం అనేది మహిళలకు అత్యంత ఆనందకరమైన విషయం. అయితే అభం శుభం తెలియని చిన్నారులు సైతం గర్భం దాల్చడం, అది కూడా అనుకోని పరిస్థితుల రీత్యా, అంటే ఒళ్ళు గగురు పుడ్చే విషయమే. ఈ ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో గర్భం దాల్చిన 10 మంది చిన్నారుల గురించి ఈరోజు వీడియోలో ప్రస్తావించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పేరు తెలియని చిన్నారి. 8 ఏళ్ల చిన్నారి మెడికల్ షాప్కు వెళ్ళింది. నలతగా ఉన్న తన తల్లికి మందులు తీసుకోవడానికి వెళ్ళింది. అయితే ఆ మెడికల్ షాప్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆ చిన్నారిని మానభంగం చేశాడు. ఆ వ్యక్తి వయసు 32 సంవత్సరాలు. అందువలన ఆ చిన్నారి గర్భవతి అయింది. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మాయి పొట్ట ఎత్తుగా ఉండటం ఓ పోలీస్ ఆఫీసర్ కంటపడింది. డ్రగ్స్ ఏమైనా దాచిందేమో అని అనుమానపడ్డాడు. హాస్పిటల్కు తీసుకువెళ్ళగా ఆమె 32 వీక్స్ ప్రెగ్నెంట్ అని తేలింది. ఆమె తల్లి చెప్పి దాని ప్రకారం ఆ అమ్మాయి అనేది ఈ విషయం గురించి నలుగురితో తెలిపితే చంపేస్తానని ఆ వ్యక్తి భయపెట్టాడట. ఇప్పుడు ఆ బాలిక గర్భవతిని తేలేక కొలంబియన్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ వీరికి సహాయం చేయడానికి ఇన్వాల్వ్ అయింది. ఆ అమ్మాయి గర్భం దాల్చాక ఆమె తల్లి అలాగే ఈ బాలిక ఆ బాలికను మోసం చేసిన ఆ వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చారు. ఆఫ్రికాలోని హరేమ్ అనే తెగవారు ఎక్కువగా ఉంటారు. ఈ తెగలో ఓ వింత చోటు చేసుకుంది. మహిళపై ఈ తెగలో ఎక్కువగా ఆంక్షలు ఉన్నాయి. ఈ తెగకు చెందిన ఓ చిన్నారి కేవలం 8 ఏళ్ల 4 నెలల వయసులోనే ఓ పసికందుకు జన్మనిచ్చింది. మామ్జీ అనే చిన్నారి నైజీరియాకు చెందినది. ఆమె తల్లి అడుగుజాడల్లోనే నడిచిన ఆమె చిన్నారి కూడా కేవలం 8 ఏళ్ల వయసులోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అందువలన మామ్జీ కేవలం 17 ఏళ్ల వయసులోనే అమ్మమ్మగా మారింది. ఎలిజబెటా లీజా క్రిషెన్కో 1934లోని సోవియట్ యూనియన్ లో 5 ఏళ్ల అమ్మాయి రేప్కు గురైంది. 70 ఏళ్ల వృద్ధుడు ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమె గర్భవతైంది. సరిగ్గా 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత ఆమె ఓ బిడ్డకు తల్లయింది. అయితే ఈ బాలికకు పుట్టిన బిడ్డ పుట్టగానే చనిపోయింది. ఈ విషయంపై అనవసరపు అటెన్షన్ ను తగ్గించుకోవడానికి ఈ ఫ్యామిలీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. లీనా అనే చిన్నారి వయసు కేవలం 5 ఏళ్లు. అయితే అప్పటికే ఆమె 28 వారాల గర్భవతి. ఈ బాలిక గర్భం దాల్చిందన్న విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. మొదట ఏదైనా ట్యూమర్ బారిన పడిందేమోనని అనుమానపడ్డారు. ఆ తర్వాత మెడికల్ టెస్టులు జరిపించారు. అప్పుడు ఈ షాకింగ్ నిజాన్ని తెలుసుకున్నారు. లీనాలో హార్మోన్ల మార్పులు అత్యంత వేగంగా చోటు చేసుకున్నాయని ఆమె తల్లి చెబుతున్నారు. కేవలం 8 నెలల వయసులోనే లీనాకు పీరియడ్స్ రావడం ప్రారంభమయ్యాయని ఆవిడ గుర్తు చేసుకున్నారు. 4 ఏళ్ల వయసులోనే ఆమెకు బ్రెస్ట్లు కూడా ఏర్పడ్డాయి. సి సెక్షన్ ద్వారా లీనా ఆరోగ్యకరమైన అబ్బాయికి జన్మనిచ్చింది. ఈమెను ఈ స్థితికి దారితీసింది ఆమె తండ్రే అని తెలిసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. హూల్దా ట్రుజిల్లో ఈ బాలిక గాథ మరింత విషాదకరం. 8 ఏళ్ల ఈ బాలికను 22 ఏళ్ల ఈమె కజిన్ దారుణంగా రేప్ చేశాడు. ఫలితంగా ఈ బాలిక గర్భం దాల్చింది, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బాలిక తన తల్లిదండ్రుల సహాయంతో తన బిడ్డను పెంచుకుంటుంది. ఏనా రష్యాకు చెందిన ఏనా కేవలం 8 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. 13 ఏళ్ల పొరుగింటి బాలుడు ఈ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు పేరులేని బాలిక. కాశ్మీర్ ఇండియాకు చెందిన ఓ మహిళ తన భర్తను 1993లో కోల్పోయింది. పరిస్థితులన్నీ ఇబ్బంది పెట్టడంతో తన 8 ఏళ్ల చిన్నారిని ఒక వ్యక్తికి అమ్మేసింది. ఆ వ్యక్తికిచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకుంది. అయితే 8 ఏళ్ల బాలిక పెళ్లైన తర్వాత గర్భం దాల్చి ఆ తర్వాత బిడ్డను కనే సమయానికి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఎన్నో పనిచేస్తున్నాయి. బాల్య వివాహాలు బారిన పడకుండా చిన్నారులను రక్షించేందుకు కృషి చేస్తున్నాయి. దిసల్దీనా అక్యునా. కిసల్దీనా సరిగ్గా 8 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆమె గర్భవతిని తేలింది. ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమెను రేప్ చేశాడు. కేవలం 3 ఏళ్ల వయసులోనే ఆమెకు పీరియడ్ స్టార్ట్ అయింది. ఆమె ఫ్యామిలీతో చనువుగా ఉండే ఓ వ్యక్తి ఈ బాలికను వశపరుచుకొని రేప్ చేశాడు. ఈ షాకింగ్ విషయం తెలిసాక ఆ వ్యక్తిపై ఆ ఫ్యామిలీ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ వ్వక్తి జరగబోయే పరిణామాలను తెలుసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. జల్మా గడులూప్ మోరల్స్. జల్మా వయసు కేవలం 8 ఏళ్లు. ఆమె అంకుల్ ఆమెను రేప్ చేశాడు. ఫలితంగా ఆమె గర్భవతైంది. మెక్సికోలోని ఓ హాస్టల్లోని సి సెక్షన్ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని పరిస్థితుల వలన జల్మా తల్లి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించింది. దురదృష్టవశాత్తు ఓ న్యూస్ ఏజెన్సీ ఈ స్టోరీని తెలుసుకుంది, పబ్లిష్ చేసింది. అప్పటి నుంచి వీరికి ఈ సంఘటనకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు చుట్టుపక్కల వారి నుంచి ఎదురయ్యాయి. తమకు కాస్త ప్రైవసీని ఇవ్వమని, ఒంటరిగా వదిలేయమని ఈ ఫ్యామిలీ ప్రాధాన్యపడ్డారు.
హెచ్. ఆరేళ్ల అమ్మాయి హెచ్ అనే అక్షరంతోనే గుర్తింపబడింది. ఇండియాలోని ఢిల్లీలో ఓ హాస్పిటల్లో సీ సెక్షన్ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పొట్ట ఎత్తుగా ఉండడంతో ఆమెకు ట్యూమర్ ఉందేమోనని ఆ బాలిక తల్లిదండ్రులు భావించారు. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే టెస్ట్ చేసిన తర్వాత వైద్యులు ఆ చిన్నారి గర్భవతిని తేల్చారు. తల్లిదండ్రులు షాక్ అయ్యారు. హెచ్ అనే ఈ బాలిక కనీసం మెచ్యూర్ కూడా కాలేదు. ఋతుస్రావం ఇంకా ఆ బాలికకు ప్రారంభం కాలేదు. అయినా 9 నెలల వరకు తన బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలిగింది. ఈ కుటుంబం పెద్ద కుటుంబం కావడం వలన ఆ బిడ్డకు కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారానే ఆహారాన్ని అందించగలిగారు. చిన్నారులపై జరిగిన ఈ షాకింగ్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నారుగా. చిన్నారుల పట్ల క్రూరమైన ప్రవర్తన తగ్గుముఖం పట్టాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. వీటిలో ఏ ఇన్సిడెంట్ మిమ్మల్ని మరింత షాక్ కి గురిచేశాయి, చిన్నారులను ఏ విధంగా సంరక్షించుకోగలము, మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.